కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు హుజూర్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని అంటుంటే కాంగ్రెస్ నేతలే నవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు సైదిరెడ్డి గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో మరోసారి గెలుస్తాను అంటున్న సైదిరెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారం వేగాన్ని పెంచారు ఒకవైపు రోడ్ షోలతో పాటు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఆ హుజూర్నగర్ బిఆర్ఎస్ అభ్యర్థి షానపూడి సైదిరెడ్డి గారు కూడా మడంపల్లి మండలంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడుతున్నాం చెప్పండి మీరు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు పోలింగ్కు సమయం దగ్గర దగ్గర పడ్డది ఎట్లా ఉంది రెస్పాన్స్ మొదటి నుంచి చూసుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ప్రచారం అనేది ఏదో కొత్తగా చేయటం ఏం లేదు బీఆర్ఎస్ అభ్యర్థులు అందరు జనంలో ఉన్నోళ్ళు ఎప్పుడు ఒక్కొక్క ఊరు ఇప్పటికే యాభై సార్లు తిరిగి ఉంటాం మామూలుగా అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రచారం చేస్తూ ఉంటే ప్రచారం దాదాపు ఊర్లు ఊర్లు కదులుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా కేసీఆర్ ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచిది ఈ దొంగలు వస్తే మొత్తం దోచుకొని తింటారు పదేండ్లు పవర్ లేకుండా ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు ప్లస్ చేసి నిన్న మేనిఫెస్టో చూసినాకైతే మొత్తం నవ్వుకుంటా ఉన్నారు అంటే వీళ్ళు పవర్ కోసం ఎంతకైనా దిగజారడానికి దిగజారుతారు అని మామూలు కూడా అంటే వీళ్ళు చేసే అసలు ఇచ్చేయా ఈ చేసేయా అసలు ఏమంటూ మాట్లాడుతున్నారు మొన్ననే అసలు వారంటీ వీళ్ళకి లేదు వీళ్ళు గ్యారంటీ అని ఇచ్చి ఆరు గ్యారెంటీలు అని దాంట్లో ఎవడు ముఖ్యమంత్రి తెలియదు ఎవడో తెలియదు అసలు ఎవరు గెలుస్తారో తెలియదు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు గెలిచే పరిస్థితుల్లో లేరు ఈడ నగర్లో అయితే వందకి వంద శాతం మొన్న బై ఎలక్షన్లు ఏ మెజార్టీ వచ్చిందో దానికంటే పెరుగుద్దే కానీ తగ్గే ప్రశ్నే లేదు వీళ్ళేమో పారాషూట్లు తీసుకొని దిగినట్టు ఎలక్షన్లు రాగానే ఒక నెల రోజులు అడావుడి తర్వాత మళ్ళా పోతే మళ్ళీ ఏ ఊరోడు కనపడలేదు ఏ వాడోడికి కనపడలేదు ఇలా ఏ ఊరు పోయినా మీరు మైక్ పట్టుకున్నట్టు అదే చెప్తారు ఏమంటారు అంటే ఇలా మాకు మా ఓడు మా దగ్గరలో ఉంటాడు ఏ ఫోన్ చేసినా అర్ధరాత్రి చేసినా ఎత్తుతాడు మాట్లాడతాడు ప్లస్ సంక్షేమ పథకాలు ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఏ పథకమైనా రేపు మళ్ళీ వస్తాయని నమ్మకమే లేదు కాంగ్రెస్కి పోతే పుట్టికి ఆకాశానికి ఎగురుద్దాయి ఇవన్నీ ఎందుకు ఈ మాటలు మాట్లాడటం వీళ్ళు మాట్లాడే మాటలు ఇట్నే ఉంటాయి అందుకని ఇవన్నీ చేసే కావు పాడు కావు అది జనం మొత్తం క్లియర్ ఉన్నారు ఒట్టిగా గోబెల్ ప్రచారాలు ఈ టీవీలు ఈ సోషల్ మీడియాలో దొంగ ప్రచారాలు తప్ప కింద గ్రౌండ్లో కాంగ్రెస్ అనేది సున్నా మీరు ఏమైనా కనుక్కోండి ఒక జెండా బయట లేడు ఒక జనం దగ్గరికి పోయేటోళ్ళాడు ఒక జనం కాడ మాట్లాడే మా మేనిఫెస్టో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసామని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటారు మీ ప్రతినిధి కూడా అంటున్నారు ఇక అదే మేనిఫెస్టో ప్రజా సంక్షేమమే కానీ అసలు ఆ సంక్షేమానికి ఇగలేటట్టు ఉండాలి కదా ఎందుకంటే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు ఏమని చెప్పిండు రైతు బంధు అనేది దండగ స్కీము రైతుబంధు వల్ల ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా వేస్ట్ అవుతుంది మరి నువ్వేమో రైతు బంధు ఇస్తా అంటుంటే పదివేలు పదిహేను వేలు చేస్తా ఉంటుంది మీ వాడు అసలు దండగా అంటున్నాయి అంటే ఇచ్చేదా లేదా రొట్టెపీటలు రోడ్డు రోలర్లు తప్ప జనం మీద నమ్మకం లేదు ఆయనకి అందుకని ఏ రొట్టెపీటలు రోడ్డు రోమలు నమ్మినావో నువ్వు వాటితోనే పోతావు వందకి వంద శాతం రేపు మళ్ళా భారీ మెజారిటీని గెలుస్తాం ప్రతి ఊర్లా ప్రతి తాండలా ప్రతి బజార్లా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ 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 ఇక మేము వందకి వంద శాతం గెలిపి ఎప్పుడో డిసైడ్ మేము బై ఎలక్షన్ అప్పుడే చెప్పినాం అప్పుడు కూడా గెలుస్తున్నాం మెజార్టీ చూస్తున్నాం అని ఇప్పుడు కూడా గెలుస్తున్నాం ఓన్లీ మెజార్టీ లెక్కలేసుకుంటున్నాం గతంలో వచ్చిన దానికన్నా అత్యధిక మెజార్టీతో తోటి నగర్ గడ్డ మీద గెలవబోతున్నామని చెప్పేసి కూడా షానపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు యాభై వేల మెజార్టీతో తోటి గెలవబోతున్నామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నటువంటి మాటల్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నవ్వుకుంటున్నారని చెప్పి కూడా ఆయన ఎద్దే చేస్తున్నారు శ్రీనివాస పాష్మశక్ రెడ్డి సాక్షి టీవీ హుజున్ నగర్